ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుకనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠారాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం అశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోతీతాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోతీప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః.
ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్తవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాదిదానుభవే నమః ఓం జీష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మధాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్షకిన్నెరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినాదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్వక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖయే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీమేఖాలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్తితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వగ్దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచిదచిత్పభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గణపతి బొప్ప మౌర్య. సో ముందుగా మనం చూసుకోవచ్చు ఈ ఖరీదాబాద్ గణేష్ నిమజ్జనం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడే నిమజ్జనం అయితే అయిపోయింది. వేలాది మంది లక్షలాది మంది భక్తుల మధ్య జన సందోహం మధ్య ఈరోజైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిమజ్జనంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా దానం నాగేందర్ కొంతమంది ఎవరైతే గణేష్ ఉత్సవ కమిటీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గణేష్ ఈ నిమజ్జనంలో అయితే పాల్గొనడం జరిగింది. లక్షలాది జనాభా మధ్య ఈరోజు అయితే అంగరంగ వైభవంగా మన ఖైరతాబాద్ గణేష్ అయితే ఆ నిమజ్జనం అయితే ఘనంగా జరిగింది. ఇప్పుడే హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయడం జరిగింది. 70 అడుగుల వినాయకుడు ఈరోజు అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు పోలీసులు కూడా చాలాసేపటికి నిర్మలు చూసుకోవచ్చు. పబ్లిక్ని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో మనం ఇంతమంది పబ్లిక్ని కంట్రోల్ చేయడం సరే పోలీసులు కూడా చాలా కష్టమే. అయినా సరే పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టినా సరే జనాలు కూడా గణేషులను చూడాలి ఆతృతంతో సో పరిగెత్తుకుంటా ఈరోజు అయితే అక్కడ రావడం జరిగింది. సో చూసుకోవచ్చు పూర్తిగా ఖైరతాబాద్ గణేష్ అయితే మనం ఒక్కొక్కసారి దగ్గరికి వెళ్ళి విజువల్ చూసుకోవచ్చు ప్రయత్నం కూడా. సో అందులో భాగంగా ముఖ్యమంత్రి అదేవిధంగా దానం నాగేంద్ర కూడా రావడం జరిగింది. సో మనం చూస్తాం కదా అక్కడ కనబడుతున్న ఏదైతే బంతిపూలు అవన్నీ ఉన్నాయో సో అదే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం. జస్ట్ ఇప్పుడే నిమజ్జనం అయితే ఘనంగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడే అక్కడ ఉన్న ఏ అయితే మున్సిపల్ సంబంధించిన ఏ క్రెయిన్స్ అదేవిధంగా
లోపల క్లీనింగ్ సంబంధించిన అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్తో పాటు హైదరాబాద్ లో ఉన్న అన్ని గణేషులు ఈ రోజు నిమజ్జనం అయితే అంగరంగ చేయబోతున్నారో ఈ మొత్తం ఈ ఏదైతే ఈ హుసేన్ సాగర్ అదేవిధంగా ట్యాంక్ బండ్ మొత్తం కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకొని పోలీసు వారు కూడా చాలా సహకరిస్తున్నారు. పబ్లిక్ కూడా చాలామంది సహకరిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది పబ్లిక్ ఉంటారు, అందరూ తెలిసిన విషయమే, వాళ్ళైతే కొంచెం నెట్టుకుంటా వినాయకుడిని చూడాలని ఒక ఆతృత ఆరాటంతో ముందుకు రావడం జరిగింది. సో ఎనీవే ఈరోజు అయితే ఖైరతాబాద్ గణేషులు అయితే విగ్రహం అయిపోయింది నిమజ్జనం కార్యక్రమం. సో అందులో భాగంగా చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నైతే వినాయకులు ఉంటాయో అవన్నీ ఈరోజు అయితే లాస్ట్ అని చెప్పుకోవచ్చు. సో పూర్తిగా మనం చూసుకోవచ్చు 77 వినాయకుడిని అయితే అంగరంగ వైభవంగా ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. పైన ఎండ చాలా ఎక్కువ వస్తున్నా సరే చాలామంది పబ్లిక్ ఖైరతాబాద్ వినాయకుని చూడాలి అనే ఒక పటిష్టమైన ఏదైతే దేవుని సంకల్పం అని చెప్పుకోవచ్చు. సో అవన్నీ మనసులో దాచుకొని ఇప్పటిదాకా అయితే నిమజ్జన కార్యక్రమం అయిపోయిన దాకా అయితే ఇక్కడ ఉన్న ప్రజల మొత్తం ఉన్నారు. సో ఎనీవే అంగరంగ వైభవంగా 77 ఖైరతాబాద్ గణేష్ అయితే నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది.